ఒప్పులు ఎవరు లేరు. ఆ స్థానంలో కూర్చుంటే మేమే కూర్చోవాలా, వేరే వాళ్ళు కూర్చోకూడదు, ఎన్నేళ్ళైనా ఈ రాష్ట్రాన్ని మేమే పరిపాలించాలా, అది వాళ్ళ యొక్క దుర్బుద్ధి. ఏమన్నా మాట్లాడతారు, ఏమన్నా చేస్తారు. ఆ ట్రాన్స్లో బతకకుండా ఒకసారి పబ్లిక్లోకి పోతే, పేదవాళ్ళ దగ్గరికి పోతే, బిలో పావర్టీ లైన్ ఉండే వాళ్ళ దగ్గరికి పోతే, మీ ఆర్థిక స్థితిగతులు ఏ రకంగా మారినాయి. ఇంతకుముందు కనీసం ఇళ్లలో 100-200 రూపాయలు కూడా ఉండే లేనటువంటి క్లిష్ట కాలం ఉండేది. కానీ ఈరోజు ఒక సామాన్య కుటుంబానికి ఒక 10,000 రూపాయలు 15,000 రూపాయలు అప్పు పుట్టాలనే పుట్టే పరిస్థితికి వచ్చింది. అప్పు తీసుకోమని నేను చెప్పడంలే, ఒక భద్రత వచ్చింది అని చెప్తున్నా నేను. ఇంత దుర్మార్గంగా మేము మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని అనుకునేప్పుడు ఎవడేం చేయలేడు. అటువంటి వాళ్ళకు ప్రజలే మళ్ళీ ఒకసారి బుద్ధి చెప్తారు. ఇప్పుడు గుర్తొచ్చిందంట నాన్నన్నారా లోకేష్ గారికి? అవును, ఇచ్చినారు, మొన్న బడ్జెట్లో ఇచ్చినారు. కానీ ఈ రోజుటిది కాదు కదా, అప్పర్ భద్రా ప్రాజెక్ట్ అనేది ఈ రోజుకి సంబంధించిన విషయం కాదు కదా. టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇష్యూ ఉంది కదా ఇది. ఆ రోజు బీజేపీ వాళ్ళతో కలిసే ఉన్నారు కదా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఆ రోజు ఎందుకు వాళ్ళని ప్రశ్నించలేకపోయినాడు? ఎందుకు ఈ ప్రాజెక్టు రాకుండా ఆపలేకపోయినాడు? మాట్లాడుతూ మాట్లాడి అందరినీ కలుపుకొని ముఖ్యమంత్రి గారు నోటీస్ కూడా తీసుకొని పోయి దీనిపైన ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ఖచ్చితంగా అడుగుతాం. ఇప్పుడు ఓవరాల్గా మీరు అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళ టెన్యూర్లో ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ అనేవి మీరు ఒకసారి లిస్టు తీస్తే, దాన్ని బట్టి సచివాలయ ఉద్యోగులు ఉద్యోగాలే కాదు అంటారు వాళ్ళు. నెలకు దాదాపు 29,000-30,000 జీతం ఇస్తున్నాం ఇప్పుడు వాళ్ళకి. అంటే ఆ 214,000 మంది, 120,000 మంది, 130,000 మందో వీళ్ళు ఎవరు కూడా మనుషులు కాదా? ఎలిజిబుల్ కాదా? క్వాలిఫైడ్ కాదా? అవి ఉద్యోగాలే కాదు, ఇట్లా చులకన భావం ఎందుకు? లేదా వాళ్ళు బాగుపడడం ఇష్టం లేదా? వాళ్ళ టెన్యూర్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని? నిన్ననే స్టీల్ ప్లాంట్కి కూడా భూమి పూజ చేయడం జరిగింది. త్వరితగతిన కంప్లీట్ చేస్తే దాదాపుగా 100,000 ఉద్యోగాలు వస్తాయి అక్కడ. మేము పనిచేసేది కేవలం ప్రజల కోసమే. ఇంత భారీ మద్దతు, 51% ఓట్ బ్యాంకు, 151 సీట్లు, ఇంత అభిమానము, ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మేము ఏ పని చేసినా కూడా ప్రజల బెనిఫిట్ కోసమే చేస్తాం తప్ప మా సొంత లాభాలు ఏముంటాయనా? నేను మీకు ఇందాకనే ఉదాహరణ చెప్పిన 2,00,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేసే బదులు వర్కులు చేసినా కమిషన్లు ఎవరికైనా ఇచ్చి టీడీపీ వాళ్ళ మాదిరి సంపాదించుకున్నా ఎన్ని అవకాశం లేదు. కానీ ఆ పని చేయలేదే, డైరెక్ట్ పబ్లిక్కే ఇచ్చినామే డబ్బులు.